నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగడాలు శృతి మీరుతా ఉన్నాయి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ జీవన్ రెడ్డి ఇలా మధ్య ఉన్న వైరుధ్యాన్ని మరి పత్రికలలో వాస్తవాలను మరి రాసినటువంటి మాక్లూర్ రిపోర్టర్ సాక్షి రిపోర్టర్ కోశెట్టిపై మరి దాడి చేయించినటువంటి జీవన్ రెడ్డి అనుచరులను జీవన్ రెడ్డి మీద మరి హత్యాహత్య కేసు నమోదు చేయాలని చెప్పేసి మహాజన సోషలిస్ట్ పార్టీ మరి డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరి గతంలో ఇద్దరు దళితుల యువకులను ఏ విధంగానైతే ప్రశ్నిస్తే ఆయన మీద కేసు వేస్తే జీర్ణించుకోలేక హత్య చేయించిండో, సేమ్ ఇది కూడా తనపై పేపర్లలో వ్యతిరేకంగా వార్తలను కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. మరి ఇది జీవన్ రెడ్డికి సరైంది కాదు. ఈ రాష్ట్రంలో మరి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే దళిత గిరిజనుల వ్యతిరేక పార్టీగా ముద్ర ఉందో దాన్నే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఇక్కడ అదే పాటిస్తూ ఉన్నాడు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వాస్తవానికి గతంలో ఆయన ప్రశ్నించిన నేపథ్యానికి నా కారును కూడా తగలబెట్టినటువంటి చరిత్ర మరి జీవన్ రెడ్డికి ఉంది. జీవన్ రెడ్డి ముమ్మాటికి ఇలాంటి కవ్వింపు చర్యలు చేస్తాడని ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో తెలుసు. ఇక మరి ఏదైతే పత్రికా విలేకరి మీద దాడి మరి ప్రజాస్వామ్యం మీద దాడిగా మేము అభివర్ణించుకుంటా ఉన్నాం. ఇది సరైంది పద్ధతి కాదు. మరి తక్షణమే జీవన్ రెడ్డిని బర్తరఫ్ చేసేయాలని చెప్పేసి మరి ఆ పార్టీకి మేము తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ గారు మరి దీని విషయంలో మౌనంగా వహిస్తే మాత్రం సరైంది కాదు. ఇది ముమ్మాటికి జీవన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ రాయలసీమ ప్రాంతాన్ని తలపించేలాగా వేట పడవలతో విలేకరి మీద దాడులు చేయడం మరి ఇదేం సంస్కృతి ఇది అని చెప్పేసి మరి కొత్తగా వచ్చిన ఎస్పీ కమిషనర్ గారు మరి దీని మీద నిగ్గు తేల్చి మరి ఏదైతే హత్యానికి పాల్పడుతూ ఉన్న వారి మీద కఠినంగా శిక్షించడమే కాదు దీనికి కారణమై దీని వెనుక ఉన్నటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీద కేసు నమోదు చేసేంత వరకు కూడా ప్రజా సంఘాలు పోరాటం చేస్తాయి, మహాజన సోషలిస్ట్ పార్టీ ఉద్యమాలు చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ జీవన్ రెడ్డి ఇలాంటి కవ్వింపు చర్యలు మానుకోవాలని చెప్పేసి కూడా ఆయనకు మరి ఆగ్రహం వ్యక్తం చేస్తాము.